ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గ స్థానిక సంస్థలో ముక్కోణం పోటీ నెలకొంది. నియోజకవర్గంలోని చీరాల మండలం వేటపాల మండలంలోని 8 పంచాయతీల్లో కోర్టు వివాదాల కారణంగా ఎన్నికలు నిలిచిపోయాయి. వేటపాల మండలంలోని రామన్నపేట ఒకే ఒక పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పంచాయతీలో సాంప్రదాయంగా టీడీపీకి అనుకూలమైన ఓటర్లే ఎక్కువ మంది ఉంటారు. గతంలో ఎక్కువ సందర్భాల్లో టీడీపీ మద్దతుదారులే సర్పంచ్గా ఎన్నికయ్యారు. బట్ట లీలానంద ప్రసాద్ 2 సార్లు, ఆయన సతీమణి ఒకసారి టీడీపీలో ఉండగానే సర్పంచులయ్యారు. గత 20 ఏళ్లలో ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచ్ అయ్యారు. వేటపాలెం మండల స్థాయి ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఈ పంచాయతీలోనే ఉన్నాయి. అందుకే మండలంలో కీలకమైన పంచాయతీ కావడంతో అక్కడ గెలవడం నియోజకవర్గ స్థాయిలో ఉన్న నేతలకు పట్టుదలగా మారింది. ప్రస్తుత ఎన్నికల్లో సర్పంచ్ పదవి ఎస్టీ రిజర్వ్ అయింది. దీంతో అధికార వైసీపీ నేత ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి నేతృత్వంలో తిరువీసుల ఆదిలక్ష్మిని అభ్యర్థిగా పోటీలో నిలిపారు. నియోజకవర్గ రాజకీయాల్లో తనకంటూ ఉన్న స్థానాన్ని నిలుపుకునే ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచ కృష్ణమోహన్ బలపరిచి మద్దాలి రేచల్ చెంచులక్ష్మిని అభ్యర్థినిగా పోటీలో నిలిపారు. సాంప్రదాయంగా టీడీపీ పంచాయతీగా ఉన్న రామన్నపేటలో పార్టీ పట్టును నిలుపుకునేందుకు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడం బాలాజీ తమ పార్టీ బలపరిచిన కౌటూరి లక్ష్మిని అభ్యర్థినిగా పోటీలో నిలిపారు. 4,750 ఓట్లు ఉన్న పంచాయతీలో నియోజకవర్గంలోని 3 ప్రధాన రాజకీయ గ్రూపులు పోటీ పడటం చర్చనీయాంశమైంది. వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ సర్పంచ్ అభ్యర్థినిగా శాసనసభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి బలపరిచిన తిరువీధుల ఆదిలక్ష్మి నామపత్రాలను ఎన్నికల అధికారికి సమర్పించారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని మద్దాలి రేచల్ చెంచులక్ష్మి నామపత్రాలు దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామన్నపేట పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి ఎడం బాలాజీ బలపరిచిన అభ్యర్థిని కౌటూరి లక్ష్మి నామపత్రాలు దాఖలు చేశారు. Yeah.